हैप्पी भारत, हैप्पी वर्ल्ड, रिच भारत, रिच वर्ल्ड, जय भारत, यात्रा पर विश्वम। सो నేను ఎప్పుడు చెప్తుంటాను కదా 4, 5, 6 అనేది మీ జీవితంలో గోల్డెన్ లైఫ్ ఇస్తుంది అని। అయితే మీరు అందరూ వీడియో చూసేటప్పుడు ఏమనుకుంటారు, ఏ ఎక్కడి నుంచి వచ్చాడో ఈ పిచ్చాడో, ఎర్రగడ్డ నుంచి వచ్చారా అని అనుకుంటారు కదా మీరందరూ। కానీ నమ్మే వాళ్ళకు మాత్రం వరప్రదాయిని, వాళ్ళ జీవితంలో తప్పనిసరిగా ఒక వెలుగు నింపుతుంది అనేది అసలు సందేహమే లేదు। ఎందుకంటే ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరికీ ఏం కావాలి, ఆరోగ్యం కావాలి, అందరికీ ఏం కావాలి, ఆనందం కావాలి, అందరికీ ముఖ్యంగా ఏం కావాలి తెలుసా, ఇలా పీల్చుకుంటే గాలి అవసరం కదా, అలానే డబ్బు కూడా అవసరం। అయితే నేను మొదట్లో ప్రపంచవ్యాప్తంగా ఈ 4, 5, 6 గురించి చెప్పిన మనగాడు ఎవడు లేడు, ఫస్ట్ టైం నేనే చెప్పాను। నేను చెప్పిన తర్వాత చాలా మంది వీడియోలు చేస్తున్నారు 4, 5, 6 మీద, కానీ ఒకటి మాత్రం నిప్పులాంటి నిజం, ఈ 4, 5, 6 ఎవరికైతే దొరుకుతుందో బాగా వినండి, ఎవరి దగ్గర కొనద్దు కొనద్దు, డైరెక్ట్గా అకస్మాత్తుగా మీ ఇంట్లోకి, మీ బీరువాల్లోకి, మీ పర్సులోకి వస్తే చాలా మెరాకిల్స్ జరుగుతాయి అనడంలో సందేహం లేదు। నేను ఆ 4, 5, 6 వచ్చిన తర్వాత, 7, 8, 6 వచ్చిన తర్వాత, ఏంజల్ నంబర్స్ వచ్చిన తర్వాత మీ కళ్ళ ముందు మీ అందరికి తెలుసుకుని నేను కోటీశ్వరుడు అయిపోయాను, 10 లక్షల ఇల్లు కొన్నాను, 20 లక్షల కారు కొన్నాను, ఒక దాదాపుగా 30, 40 లక్షలు, 50 లక్షల బంగారం కొన్నాను, ఇదంతా కొన్నానంటే ఎంత ఈ 4, 5, 6, 7, 8, 6 ఈ యొక్క మెరాకిల్స్। సో అందుకోసమే నేను చెప్తుంటే గురుగారు బిజినెస్ కోసం చెప్తుంటారు లే అనుకుంటారు చాలా మంది, బిజినెస్ కోసం కాదు, నా బిజినెస్ ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోతుంది ఆల్రెడీ, కానీ ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య జిల్లా నుంచి ఒక ముస్లిం మహిళ సోదరి వచ్చి ఈరోజు మార్నింగే వచ్చారంట। సో ఏమి జరిగింది, ఎలా జరిగింది అనేది మరి ఆమె మాటల్లో విందాం, వాళ్ళ పేరు చెప్తారు, అసలు 4, 5, 6 వాళ్ళ జీవితంలో ఎంత మెరాకిల్ సృష్టించింది చెప్పండి అమ్మ। ఎక్కడి నుంచి వచ్చారు? నేను అన్నమయ్య జిల్లా నుంచి వచ్చాను సార్. అందరికి రిచ్ భారత్ చెప్పండి, రిచ్ భారత్, హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, వెరీ గుడ్, వెరీ గుడ్, థాంక్యూ। నేను అన్నమయ్య జిల్లా నుంచి వచ్చాను సార్. మీ పేరమ్మా? పరివిన్ సార్. పరివిన్, పరివిందా? పరివిన్, పరివిన్, నేను పరివిన్ సార్. ఓకే, అది చూసి నేను దాని ముందు నేను స్థలం అమ్మాను, అమ్మారు 2,90,000 వచ్చింది, అది బీరువాల పెట్టా। ఆ రోజు మరుసటి రోజు బాబు ఏదో మీ వీడియో చూసారమ్మా, బాబు చూడలేదు, అది బయట చూసారు, ఇదేదో బాగుంది చూడమ్మా, ఏదో బాబు పాండురంగన్ ఇట్లా అని చెప్పారు, బాబు చూపించాడు। నేను చూసిన తర్వాత ఆ రోజు నైట్ చూసాను, నేను చూసిన తర్వాత అది 4, 5, 6 ఇది మీ పిల్లర్లో చెప్పిన తర్వాత నేను పోయి అది మన దగ్గర కొంచెం అమౌంట్ ఉండేది కదా చూద్దామని డౌట్ వచ్చింది, అరే మన దాంట్లో డబ్బులలో 4, 5, 6 ఉందా అనేసి కిందకి వచ్చి చూసాను సార్. 2,90,000 చూస్తే ఇక్కడ ఇది ఉంది కదా సార్, 2 నోట్లు వెనక ముందు దొరికాయను, దొరికిన తర్వాత ఆ రోజు నైటే నేను సో చక్కగా మీరు నేను ఎలా చేశాను కవర్ లో చక్కగా ఈ 4, 5, 6 ఇది దొరికింది అంటే ఎండింగ్ లో మళ్ళీ స్టార్టింగ్ లో వీటికి మంచిగా చక్కగా పసుపు పెట్టి దీన్ని మంచిగా హార్ట్ఫుల్ గా మీరు ఫ్రైడే ఎప్పుడు పెడుతున్నారు పసుపు దీనికి? రోజు పెడతారు, రోజు పెడతాను, రోజు వెళ్ళి ఏం విషయం వేసుకుంటారు దీనికి అనుకుంటాను చెప్పండి ఒకసారి ఏం చెప్తారు? నా కష్టాలన్నీ తీర్పి అయ్యి ఈ రోజు నుంచి ఇలా అని చెప్పే రోజు అడుగుతాను, ప్రతి ఒక్క రోజు అడుగుతున్నాను సార్, విశ్వానికి అడుగుతారు, డబ్బులు అడుగుతాను, మళ్ళా జరిగిన కాలానికి కూడా ఇది చెప్పి అలాగే పెట్టుకుని దీన్ని కవర్ లో పెడతారు, కవర్ లో పెట్టే రోజు చేస్తారు, రోజు చేస్తాను, వెరీ గుడ్, చూసారు కదా 4, 5, 6 నోట్స్ ఇక్కడ ఉన్నాయి, ఆమె చాలా చక్కగా ఫాలో చేస్తుంది। సో దీంట్లో మళ్ళీ రోజు ఇంట్లో పెట్టేస్తుంది, సో అన్నమయ్య జిల్లా నుంచి ఇవన్నీ పట్టుకొని వచ్చింది ఆధారాలతో సహా, ఎందుకు మిమ్మల్ని నమ్మిస్తే ఏమో జరుగుతుంది కాదు, ఆమెకి జరిగిన సంగతే చెప్పడానికి వచ్చింది మీ అసలు పరిమిన్ నాకు ఎవరు తెలియదు, నా వీడియోలో ఎవరెవరు చూస్తారో నాకేం తెలుస్తుంది, కింద కామెంట్ చేస్తుంటే అప్పుడప్పుడు చదువుతుంటాను నేను। సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్ ఏప్రిల్ 28వ తారీఖు జరిగింది, ఇది 28వ తారీఖు నాకు దొరికినాయి సార్, ఇది ఆ మరుసటి నైట్ నేను దిండి కింద పెట్టుకుని పడుకున్నాను, దిండి కింద పెట్టుకుంటున్నాను, పడుకున్నాను, పడుకున్న తర్వాత నాకేం జరిగిందంటే ఇది నాకు కొద్దిగా లాటరీ తీసేయాలి ఇష్టం, ఎన్ని సంవత్సరాలు తీస్తున్నారు? 4 ఏళ్ళ నుంచి తీసాను సార్, 7, 8 సంవత్సరాలు ఉన్నారుగా లాటరీకి 200, 100 రూపాయలు ఇలా పెడతాను, 1 రూపాయి కూడా తగ్లేదు లేదు, మళ్ళీ ఒకసారి ఏమో 5,000 ఏమో తగిలింది అంతే, మళ్ళీ ఇది పెట్టుకుని మరుసటి రోజు నాకు 40,000 పడింది సార్ ఒకటేసారి,
ఇది ఇది పెట్టుకున్న తర్వాత లాటరీలో మీరు ఎంత టికెట్ కొన్నారు? నేను 200 రూపాయలు టికెట్ కొన్నా సార్. 200 రూపాయలు టికెట్ కొంటే 40,000 రూపాయలు. ఇది నిజమంటారా? నిజం సార్, ప్రామిస్ సార్. నా దగ్గర లాటరీ నెంబర్ కూడా ఉంది సార్. నా దగ్గర వావ్ ఉందా? యూట్యూబ్ పెట్టుకోదా? వెరీ గుడ్. సో అంటే అన్ని నిజాలు. 37 పెట్టింది. 37 నెంబర్ కొట్టింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. 46,000 కొట్టింది. 46,000 వచ్చాయా? 46,000 వాళ్ళ కమిషన్ పొంగా 40,000 నా చేతికి ఇచ్చారు సార్. 46, అది కూడా నా మన అద్భుతమైన నెంబర్. మీకు అతికిచ్చారు ఇక్కడ రాసుకున్నాను. నిత్యాగ్నిహోత్రం లేదు సార్, చూడటమే వచ్చినాకి. టైలరింగ్ చేస్తారు. సో మొత్తం మీద అయితే ఒకసారి 46,000 వచ్చినాయి. దాంట్లో కమిషన్ వాళ్ళకి 6,000 చేశారు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకా వరుసగా ఇలాగే 9,000, 10,000, 20,000 ఇలాగే 60,000, 70,000 ఒకే నెలలో పడిపోయారు. ఈ నెలలో, ఈ నెలలోనే 1వ తేదీ నుంచి ఈ డేట్ వరకు, ఈ రోజు 20వ తారీఖు అంటే 19 రోజుల్లో 70,000 వచ్చాయి. దాదాపు 70,000 వచ్చేసారు. అప్పుడు మీకు ఏమనిపించింది? అప్పుడు ఒక్కసారైనా బాబా పండుగ ఈ రోజుని మాట్లాడాలి, కలవాలి అనేసి వచ్చేసారు. వెరీ గుడ్, తప్పకుండా. నాకు ఆశ ఇది ఏమంటే, మీ లక్ష్యం ఇప్పుడు ఇప్పుడు ఇది ఎంత జరిగిపోతుంది? ఇంకా జరుగుతుంది. 20 లక్షలు కావాలి సార్. 20 లక్షలు కావాలి? ఎందుకోసం? నా ఇల్లు కొంచెం కొదవలో ఉంది, అది విడిపించాలి. 20 లక్షలు నాకు కావాలి సార్. కావాలి, తప్పకుండా. తదాస్తు తదాస్తు తప్పకుండా జరుగుతుంది అమ్మా. సో ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చి స్టిక్కర్స్ తీసుకున్నారు, మొబైల్ నంబర్ స్టిక్కర్స్ అంటించేశాను. తర్వాత ఇంకా మీ అక్కయ్య కూడా తీసుకెళ్తున్నారు ఇవన్నీ బీర్ వాకి ఇవ్వడానికి. తర్వాత లోషో గ్రీడ్స్ రింగ్స్ కూడా తీసుకున్నారు బొట్టిన వేలికి. తర్వాత చక్కగా ఈ మ్యాజిక్ బాటిల్స్ మీ అక్కగయ్య గారికి, మళ్ళీ మీకు చక్కగా మ్యాజిక్ బాటిల్ ఫస్ట్ టైం అంటే మా న్యూమరాలజీలో ఒక మేడం లలిత మేడం గారికి ఇచ్చాం. వాళ్ళంతా న్యూమరాలజీలో 2 లక్షలు 3 లక్షలు అందరు కడతారు, వాళ్ళకి ఇస్తాము. ఇప్పుడు ఫస్ట్ టైం మ్యాజిక్ బాటిల్ మీ నుంచే ఇవ్వడం మొదలు పెడుతున్నాం. అలాంటి చాలా మంది అందరికి స్టిక్కర్స్ ఇచ్చారు. సో ఆల్ ద బెస్ట్ అమ్మా. మీరు అడిగింది చాలా తక్కువ, 20 లక్షలు. నాకు తెలిసి 1 కోటి రూపాయలు సంపాదించేసి మళ్ళీ విజయ డంకా ముగించి మళ్ళీ వీడియో చేయాలి మీరు. ఇగో మీ అక్కయ్య గారు కూడా తదాస్తు. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ యూనివర్సిటీ. థ్యాంక్ యూ. గంట కూడా కొట్టింది మంచిగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.